డెలాయిట్ నుంచి లేటెస్ట్ గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్ లో అయితే మీరు వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. హైదరాబాద్ లొకేషన్ లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అసోసియేట్ అనలిస్ట్ జాబ్ రోల్ కు సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ ఓరల్. సో కంపల్సరీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మీకు ఫ్లూయెన్సీ అనేది ఉండాలన్నమాట. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి. సో అంతేకాకుండా ప్రొనౌన్సియేషన్ కూడా మీకు బాగా ఉండాలన్నమాట. అండర్స్టాండబుల్ అండ్ ప్రొనౌన్సియేషన్. సో ఎంఎస్ ఆఫీస్ బాగా వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఎక్సెల్ పవర్ పాయింట్ వర్డ్ అనాలిటికల్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి అసోసియేట్ అనలిస్ట్గా మీరు ఒక అనలైజ్ చేయడం కానీ ఒక డేటాకి సంబంధించి కానీ మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి అంతేకాకుండా ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ పైన మీకు స్కిల్స్ ఉంటే ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ బీసీఏ వాళ్ళు కానీ బీబీఏ వాళ్ళు కానీ సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. సో షిఫ్టింగ్ టైమ్స్ చూసుకున్నట్లయితే మీకు 11 AM నుంచి 8 PM వరకు మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అయితే అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.